సినీ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మూడు ముళ్ల బంధంతో ఒకటైనట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూ ఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంటగా పెళ్లితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మధు అందిస్తారు. మధు, ఏమనుకున్నా మేమనుకున్నదే చేస్తాము అన్నట్టుగానే పవిత్ర లోకేష్, ఏదైతే పవిత్ర లోకేష్, అదేవిధంగా సినీ నటుడు నరేష్ టోటల్ గా మొత్తానికి వాళ్ళ అనుకున్నట్టే పెళ్లి అయితే చేసుకున్నారు. మూడు ముళ్ళుతో ఒకటైనటువంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టుకైతే సమాచారం అందుతుంది. కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళు ఒక వీడియోతో అనౌన్స్ చేసి చాలా సర్ప్రైజ్, ఒక సర్ప్రైజ్ లాంటి కానీ ఇది చెప్పాలని చెప్పొచ్చు. అయితే ముందుగా నుంచి ఎప్పటి నుంచో కూడా ఈ మొత్తం దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో చాలా ఏదైతే పవిత్ర లోకేష్ అదేవిధంగా నరేష్ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో అనేక వార్తలు కూడా వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి తనకి సంబంధించి అనేక వార్తలు కూడా వచ్చాయి. వాటిని కూడా వాళ్ళు అప్పట్లో కాస్త కొట్టిపడేస్తూ కూడా మేము ఈ మొత్తం వేయడానికి సంబంధించి ఏం జరగబోతున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దానిపైన వాళ్ళు ఎక్కడ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళు పెళ్లి చేసుకున్నాము, ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదంతా బయటికి రావడంతో రైట్, ఇంకా నరేష్ పవిత్ర ఇద్దరు కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఎందుకంటే వీళ్ళు అది సన్నిహితుల సమక్షంలో ఈ మ్యారేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇద్దరు, ఎందుకంటే పవిత్ర లోకేష్ కావచ్చు, నరేష్ వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా చాలా ఈ వ్యవహారానికి సంబంధించి అనేక వివాదాలు కూడా జరిగాయి. ఏకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి ప్రమేయం ఏదైతే ఉందో వీళ్ళ మీద నరేష్ వచ్చేసి ఇంకొక వాళ్ళ గత భార్య మీద అలిగేషన్ చేయడము, అదేవిధంగా లోకేష్ పవిత్ర మీద వచ్చేసి కూడా అలిగేషన్ రావడం, ఇలా ప్రతి అనేకమైనటువంటి మలుపులే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే మాత్రము వాళ్ళిద్దరూ కూడా న్యూ ఇయర్ రోజున ఒక ఒక ఏమంటారు ఒక రొమాంటిక్ అయినటువంటి ఒక వీడియోనే దాన్ని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి కొన్ని రోజుల కంటే వితిన్ 3 మంత్స్కే వాళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మూడు ముళ్ళు వేసుకుని అది కూడా కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అత్యంత సన్నిహితుల మధ్యలోనే ఈ పెళ్లి జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు చేసుకున్నటువంటి ఆ పెళ్లికి సంబంధించినటువంటి వీడియోలు ఫొటోస్ అయితే పూర్తి స్థాయిలో బయటికి రానప్పటికీ కూడా కొంతమంది అంటే వాళ్లకు కేవలం పరిచయం ఉన్నటువంటి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే వీటికి పిలిపించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం నరేష్ చాలా వరకు కూడా ఓపెన్గానే చెప్పాడు, నాకు సంబంధించినటువంటి నా వ్యక్తిగత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి నా ఇష్టపూర్వకంగానే నేను చూసుకుంటాను, దానికి ఎవరి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నేను ఏదైతే పవిత్రను ఏదైతే ఇష్టపడుతున్నానో, పవిత్రను ఏదైతే పెళ్లి చేసుకోబోతున్నానో అది పూర్తిగా తన వ్యక్తిగత వ్యవహారము, తన గత సంబంధించినటువంటి భార్య ఏదైతే ఉందో ఆ భార్య విషయంలో తనకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ వ్యవహారం అంతా కూడా కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తున్నటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి నేను కూడా ఏం మాట్లాడలేను, అన్ని నిజాలన్నీ కూడా ఎక్కడ బయట పెట్టాలో అక్కడే బయట పెడతానని కూడా అప్పుడు చెప్పాడు. ఓకే, అదంతా కూడా గతం అయిపోయింది, అదంతా కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు కొత్త న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ న్యూ లైఫ్కి సంబంధించుకుంటే మాత్రం పవిత్ర లోకేష్, పవిత్ర లోకేష్ అదేవిధంగా నరేష్ వీళ్ళు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఇద్దరు బాగా కనబడుతూ ఉన్నారు. బాగా కనబడుతున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఆ వ్యవహారం అంతటి మీద కూడా ట్రోల్స్ ఎక్కువగా రావడము, దానికి సంబంధించి ఆ ట్రోల్స్ మీద కూడా మొత్తం వాటన్నిటిపైన కూడా ఆయన ఒకటే నరేష్ కూడా స్పందించారు. స్పందించి ఆయన ఎక్కడ కూడా దాచిపెట్టుకోలేదు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదో దాచిపెట్టి ఇది మొత్తం వ్యవహారంలో ఏదో సీక్రెసీ ఉంది, ఆ సీక్రెసీని దాచిపెట్టాలన్నట్టు కూడా నరేష్ ఏమి చూడలేదు. ఓపెన్గానే మాట్లాడేశారు, దిస్ ఈజ్ మై లైఫ్, నా జీవితము నా ఇష్టము, నేను అనుకున్నట్టుగానే పవిత్ర లోకేష్, మేము ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం కాబట్టి పవిత్ర లోకేష్ని నేనైతే పెళ్లి చేసుకుంటున్నాను. పవిత్రను పెళ్లి చేసుకున్నంత మాత్రం అది ఏదో పెద్ద తప్పేమీ కాదు, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ అవర్ పర్సనల్ మ్యాటర్ అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో మనం చూసుకుంటే మాత్రము వీళ్ళు కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకొని మూడు ముళ్ళతో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము మూడు ముళ్ళుతో ఒకటైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. కాబట్టి కొంతమంది సన్నిహితులు మాత్రమే పిలిపించి తాము ఇలా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నాము, మాకు ఒకరిని ఒకరు ఇష్టం కాబట్టి ఒకటవుతున్నాము అంటే ఆల్రెడీ
పవిత్ర కూడా గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రం ఆమె మనసులో ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఓపెన్ గానే గతంలో కూడా చెప్పింది. ఏదైతే వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, వస్తున్నటువంటి రూమర్స్ ఏమైతే అవన్నీ కూడా జస్ట్ రూమర్స్ గానే మేము చూస్తున్నాం తప్ప మా మధ్య ఉన్నట్టు స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఒకరినొకరు ఈ ఏజ్ లో కూడా వయసు మీద పడ్డా సరే మేము ఇష్టపడుకున్నాము, ఇష్టపడ్డం అనేది అది మా ఇంటర్నల్ మ్యాటర్, మా పర్సనల్ మ్యాటరు. సో ఈ నేపథ్యంలోనే మేము ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాము అని అయితే చెప్పారు. వాళ్ళు ఏదైతే మొత్తం గతంలో మనం చూసుకుంటే మాత్రము కృష్ణ గారి అప్పుడు అంత్యక్రియల్లో కూడా మనం చూసుకుంటే మాత్రం అక్కడ అంతా కూడా మొత్తం వ్యవహారంలో అంతా కూడా నరేష్ కావచ్చు, పవిత్ర అందరినీ కూడా అక్కడ మనం చూసాము. అయితే ఇప్పుడు ఆ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 మంత్స్లోనే ఏదైతే న్యూ ఇయర్కు వచ్చి రిలీజ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి విత్ ఇన్ 3 మంత్స్లోనే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. మొత్తానికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటైపోయారు కాబట్టి ఇక దీని మీద ఎవరు ఏమీ మాట్లాడడానికి అయితే ఛాన్సెస్ తక్కువగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ లీగల్ పరంగా ఉండాల్సినటువంటి వ్యవహారం అంతా కూడా కోర్టులో నడుస్తుంది కాబట్టి గత రిలేషన్స్ ఏవైతే ఉండే గత రిలేషన్ సంబంధించి అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి అంటే ఇక కొత్త లైఫ్ అనేది న్యూ జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొత్త జర్నీ. వాళ్ళు ఎవరు బయట ఏమనుకున్నా కానీ వాళ్ళిద్దరికి ఇష్టము, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి అభిప్రాయం. సో వాళ్ళిద్దరి అభిప్రాయానికి సంబంధించి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి లేదు. ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్ చేయాల్సి వస్తే నరేష్కి సంబంధించినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో భార్య ఆ భార్య ఆమె అబ్జెక్ట్ చేయాల్సి తప్ప ఇంకా మిగిలిన వేరే వాళ్ళు కూడా ఎటువంటి ఫీలింగ్ లేదు. ఎవరు కూడా దాన్ని కాదు ఇలా కాదు అలా కాదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే వయసు అనే సంబంధం లేదు, ప్రేమ. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. సో ఫైనల్గా మాత్రము పవిత్ర నరేష్ ఇద్దరు ఒకటయ్యారు, 3 ముళ్ళతో పెళ్లి చేసేసుకున్నారు నరేష్ అండ్ ఇప్పుడు పవిత్ర లోకేష్ ఇద్దరు భార్య భర్తలు. ఇక నుంచి వాళ్ళది కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళు బయటికి చెప్పాల్సి ఉంది. సో విత్ ఇన్ 24 అవర్స్లోనే మొత్తం ఎక్కడ పెళ్లి, పెళ్లికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి మొత్తం మీడియాకు కానీ లేకపోతే బయట ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును మధు, ఇప్పుడు అంటే ఇది వరకు ఎట్టి పరిస్థితుల్లో నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి జరగనివ్వనని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అప్పట్లో అన్నారు కదా, మరి ఇప్పుడు తను ఫర్దర్ గా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యా, మీరు చెప్పినట్టుగానే ఆమె చెప్పింది కరెక్టే. నరేష్ భార్య గతంలో అయితే మీడియా ముందుకు రావడము హంగామా, నానా రభస, ఎంత చేయాలన్నటువంటి మొత్తం గందరగోళం అంతా కూడా నరేష్, అదేవిధంగా నరేష్ భార్య మధ్య కూడా జరిగింది. మనం కూడా చూసాము ఏకంగా వాళ్ళు హోటల్లో ఉంటే, బెంగళూరులో ఒక హోటల్లో లోకేష్ పవిత్ర అదేవిధంగా నరేష్ ఒక హోటల్లో ఉంటే ఆ హోటల్కి వెళ్ళి మరీ అక్కడ జరిగినటువంటి గొడవ ఘర్షణ వాతావరణం అంతా కూడా మనం కూడా చూసాం. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఒకటే, నరేష్ ఆ లిఫ్ట్లో నుంచి ఆ హోటల్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలోనే ఆయన కూడా చాలా స్పష్టంగా మా మధ్య ఉన్నటువంటి రిలేషన్లో అది ఇట్స్ అవర్ పర్సనల్ అంటూ కూడా చెప్పుకుంటూనే చాలా లైట్గా తీసుకున్నారు. దానితో పాటు ఆయన కూడా కొన్ని అలిగేషన్లు కూడా చేశారు. ఏదైతే తన భార్య ఉన్నారో తన భార్యకు సంబంధించి తనకు ఆమె మీద ఉన్నటువంటి ఏదైతే ఇతని దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉందో వాటి ప్రకారం ఆయన కూడా నీ మీద కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయంటూ కూడా ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అలా వివాదాలు అనేది చాలా వరకే ఇద్దరి మధ్య కూడా మనం కూడా చూసాం. అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం అదంతా కూడా కోర్టులో నడుస్తుంది, అదంతా కూడా కోర్టు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నరేష్ ఇక కోర్టు ద్వారానే ఆయన కూడా లీగల్గా ఈ పెళ్లి 3 ముళ్ళు వేసేంత దూరం వచ్చింది అంటే డెఫినెట్గా కోర్టు నుంచి కూడా ఆయన కూడా పర్మిషన్ తీసుకుని వచ్చింటారు. పర్మిషన్ లేకుండా అయితే ఏ ఇక్కడ కూడా ఏ అనుమతి లేకుండా అయితే నా పవిత్ర మెడలో అయితే 3 ముళ్ళు అయితే వేయలేరు కాబట్టి డెఫినెట్గా కోర్టు నుంచి పర్మిషన్ అయితే వచ్చి ఉంటుంది. ఏదేమైనా వాళ్ళ నరేష్ తనకు తన ఈ ఏజ్లో కూడా ఇంకొక పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన కన్నా తను ఇష్టపడ్డాను కాబట్టి తను 3 ముళ్ళు వేశాను అని అయితే నరేష్ చెప్తున్నట్టు వర్షన్. అతను ఒకటే చెప్తున్నది, ఇంతవరకు గతంలో అతను మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఎక్కడా కూడా ఏ వ్యవహారంలో కూడా ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి కూడా తప్పు చేయలేదు, కేవలం తను
ఇష్టపూర్వకంగానే ఎవరికి ఏం న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తూనే ఉన్నాను. చాలా స్పష్టంగా చెప్పాడు అతను కూడా, ఎవరికి అన్యాయం చేయలేదు. ఒకవేళ అన్యాయం చేసినటువంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా ఆ అన్యాయం ఏంటో నేను కూడా బయటపెడతానని అయితే నరేష్ వివరణ కూడా చాలాసార్లు ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రము ఇప్పుడు పవిత్రను పెళ్లి చేసుకున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో ఈ న్యూస్తో ఎటువంటి కొత్త వివాదం చెలరేగే అవకాశాలు కూడా లేకపోలేదు. డెఫినెట్గా ఇది కూడా మళ్ళీ కొంత ఘర్షణ వరకు వెళ్తాయి, మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం సంబంధించి కోర్టుల వరకు స్టెప్స్ వరకు వెళ్తాయి, కేసుల వరకు వెళ్తాయా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మూడో భార్య గత నరేష్కి మూడో భార్య కూడా అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి ఆమె కూడా కాదు. ఎందుకంటే ఆమె వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏకంగా వాళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, హోటల్ రూమ్ నెంబర్ ఎంత అని మరి కనుక్కొని అక్కడికి వెళ్ళి మరి పెద్ద వివాదమే అక్కడ చెల్లరేగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నరేష్ అదేవిధంగా పవిత్ర ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నటువంటి ఈ వార్త విన్న తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాలి. ఒకవేళ ఏది ఎవరేం చేసినా సరే అయిపోయింది, పెళ్ళైతే అవి జరిగిపోయింది కాబట్టి ఇంకా పవిత్ర అదేవిధంగా నరేష్ ఇద్దరు కూడా ఇప్పటి నుంచి భార్యాభర్తలు ఇంకా వాళ్ళదంటూ కూడా న్యూ లైఫ్ కాబట్టి ఇంకా ఎవరు దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఏదైనా ఉంటే కోర్టు ద్వారా వెళ్ళాలి, కోర్టు ద్వారానే కేసుల వరకు ద్వారానే వెళ్ళాలి తప్ప ఇంకా వాళ్ళిద్దరు మధ్యను విడగొట్టడానికి ఒక న్యాయ వ్యవస్థ తప్ప ఇంకా వేరే వాళ్ళైతే ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్